నీ కత్తిల సడరమ కూడా మీరు చూశారు ఒక ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందో నేనే సీఎంని నీ కత్తిని ఎందుకు తేలస్తారని చెప్పి మాట్లాడారు నేను నేనే అధికారంలోకి వచ్చేస్తున్నా నీ కత్తి చూస్తారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పోలీసుని బెదిరిస్తూ ఉంటారు నానా బూతులు కూడా తిడతా ఉంటారు ఇష్టానుసారంగా ఇప్పుడు అవన్నీ రికార్డ్ అయిపోతే తప్పకుండా మళ్ళా వీళ్ళు చేరిగిపోతారు తప్ప బయట ఉండే పరిస్థితి లేదు దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే రెండు పక్కల చెక్ అయిపోతుంది మా పోలీసులు తప్పు చేసినా దురుసుగా మాట్లాడినా అది రికార్డ్ అయిపోతుంది ఎవరైనా వచ్చి దబాయింపు సెక్షన్స్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దొంగలు ఉరించుకోవాలంటే అది వీలు కాని పరిస్థితి వస్తుంది ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది